ప్రేడి మోజులో పడిన దత్తపుత్రిక ఘోరం చేసింది. ఆశ్రయం ఇచ్చిన ఆదర్శమూర్తిని అమానుషంగా హత్య చేసింది. శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కిస్మత్పూర్ గ్రామంలో విదేశీయురాలైన మేరీ క్రిస్టియానా మేరికా అనే పేరుతో ప్రైవేట్ పాఠశాల ఏర్పాటు చేసి సొంతంగా నిర్వహిస్తుంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉండగా మరో ఇద్దరు అనాథలను చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసింది. అందులో ఒకరైన రోమా అనే యువతి కొన్ని రోజుల క్రితం యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో ఆమెను పెంచిన తల్లి క్రిస్టియానా దూరం పెట్టింది. అయితే తనకు ఆస్తిలో వాటా కావాలని కొన్ని రోజులుగా మేరీ క్రిస్టియానాను భర్తతో కలిసి రోమా వేధిస్తుంది. ఆస్తి పంచేందుకు మేరీ క్రిస్టియానా ఒప్పుకోలేదు. దీంతో ఎలాగైనా ఆమెను అంతమొందించాలని పథకం పన్నింది. రెండు రోజుల క్రితం రోమా అతని భర్త కలిసి మేరీ క్రిస్టియాను గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని గోనె సంచిలో వేసి కారులో తీసుకువెళ్లి హిమాయత్ సాగర్ చెరువులో పడేశారు. అదే రోజు సాయంత్రం క్రిస్టియానాకు ఆమె పెద్ద కుమార్తె ఫోన్ చేయగా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోమాపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు రోమాను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించింది. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా హిమాయత్ సాగర్ కట్టకు కొట్టుకొచ్చిన క్రిస్టియానా మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మర్డర్ చేశారో వాళ్ళ అక్యూజ్ డీటెయిల్స్ ఏవన్ రోమా, ఈమె డాటర్ ఆఫ్ మేరీ క్రిస్టియన్, ఏజ్ 24 ఇయర్స్, నివాసము లక్ష్మీ నివాస్ అపార్ట్మెంట్ కొండాపూర్లో ఉంటున్నారు. అదేవిధంగా A2 విక్రమ్ శ్రీరాముల, సన్ ఆఫ్ వెంకట్ శ్రీరాముల, ఇతను కూడా లక్ష్మీ నివాస్ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. ఇతను నేటివ్ వచ్చేసి తాడిపత్రి విలేజ్ అనంతపూర్ జిల్లా. A3 వచ్చేసి రాహుల్ గౌతమ్ అలియా సాయి, ఇతను ప్రెసిడెంట్ ఆఫ్ జగద్గిరిగుట్ట, నేటివ్ ఆఫ్ నెల్లూరు డిస్ట్రిక్ట్. వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేసి వీళ్ళని చంపడం జరిగింది. మనకు 9వ తారీఖు మొన్న రాత్రి 10:45 ఇట్లా మేరీ క్రిస్టియన్ గారు కనబడట్లేదని వాళ్ళ అల్లుడు అయిన ప్రశాంత్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన మనము 9వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి ఆవిడ కనబడట్లేదని అతను ఇచ్చిన కంప్లైంట్ మీద ఉమెన్ మిస్సింగ్ FIR కట్టడం జరిగింది. తర్వాత మన ఇన్వెస్టిగేషన్లో ఆవిడ్ని మర్డర్ చేసినట్టుగా, తర్వాత ఆవిడ డెడ్ బాడీని హిమాయత్ సాగర్ లేక్ బుషెస్లో పడేసినట్టుగా మనకు తెలిసింది. అయితే ఈవిడ ఫ్రాన్స్ నుంచి ఒక 30 సంవత్సరాల ముందే ఇండియాకి వచ్చి ఇక్కడ వివిధ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసింది. ఒక స్కూలు మారికా స్కూలు